నమశివాయ మన శ్రీ విద్యా ప్రేక్షకులందరికి ఒక విన్నపం ఎవరైతే మన ఈ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారందరూ తొందరగా అంటే తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి దానితో పాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ పైన ఓకే చేయండి అంటే ఇలా చేసినట్లయితే మేము ఏవైతే వీడియో తొందరగా అప్లోడ్ చేస్తామో అవి మీ దగ్గర చాలా తొందరగా వస్తుంటాయి మీరు చాలా తొందరగా ఆ వీడియోలు చూడవచ్చు మరియు మీ నాలెడ్జ్ లా ఇంక్రీస్ కూడా చేసుకోవచ్చు శ్రీ మాతృ నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ ముందుగా శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము వృశ్చిక రాశి వారికి 16 ఆగస్ట్ నుంచి 31 ఆగస్ట్ వరకు ఏ రకంగా ఉండబోతుంది తెలుసుకోబోతున్నాము చూసుకునైతే 17-18 ఆగస్ట్ రోజున ముఖ్యంగా 17-18 ఆగస్ట్ రోజున కొద్దిగా ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి అనుకోకుండా శత్రువులు పెరుగుతుంటారు వాద వివాదాలు గొడవలు జరుగుతుంటాయి కుటుంబంలో అనుకోని కన్నా కొన్ని ఎక్కువగానే మానసిక ఇబ్బందులు చూసే అవకాశాలు కనబడుతుంది అలాగే ఇంపార్టెన్స్ ఏదైనా వర్క్లు ఉన్నట్లయితే ఆ సమయంలో అయ్యే అవకాశాలు కూడా ఉండబోతుంది 19-20-21 రోజున వ్యక్తిత్వంలో చాలా పరివర్తన అవుతుంటాయి అహంకారం వల్ల కావచ్చు లేకపోయినట్లయితే కొద్దిగా చేసిన పనులు పూర్తిగా అయిన సంతోషం వల్ల కావచ్చు కొద్దిగా వాణిలో చాలా అంటే చాలా మార్పులు కలుగుతుంటాయి ముఖ్యంగా ఆ రోజున ఏంటంటే కొద్దిగా వ్యక్తిత్వంలో చాలా పరివర్తన అవుతుంటాయి ఏదైనా పని పూర్తిగా అవ్వాలి దానికోసం ప్రయత్నించుతున్నట్లయితే ఖచ్చితంగా పని పూర్తిలా అవుతీరుతుంటుంది 22-23 మరియు 24 రోజున ముఖ్యంగా ఏంటంటే ఆ రోజు 22-23-24 ఈ 3 రోజుల లోపల ఇంట్లో ఎవరైనా ఆకస్మికంగా అనారోగ్యం కావచ్చు లేకపోతే ఏదో ఒక బ్యాడ్ సంఘటన ఇంట్లో కలుగుతుంటుంది బ్యాడ్ సిచ్యువేషన్ ఇంట్లో అవుతుంటుంది దీనివల్ల కొద్దిగా మనస్సు ఖచ్చితంగా బాధగా ఉండి ఎక్కువ తీరుతుంటుంది దానివల్ల ఏంటంటే 22-23-24 రోజున కొద్దిగా నచ్చలేని పనుల మీ వెంట ఎక్కువ అవుతుంటాయి అలాగే అనారోగ్యం కలుగుతుంటుంది కొద్దిగా రెస్పాన్సిబిలిటీ ఆ ఒక్కరోజు ముఖ్యంగా 23 రోజున ఎక్కువగానే పెరగబోతుంది 25-26 మరియు 27 రోజున యాజ్ ఇట్ ఈస్గానే మీ పక్షాన సమయం ఉండబోతుంది అనుకూలంగా సమయం కనబడుతుంది కర్మస్థానంలో రవి మరియు లాభస్థానంలో ఉన్న బుధుడు మీకు కొద్దిగా చాలని చాలా అవకాశాలు ఇవ్వబోతున్నాడు ఒక రకంగా చెప్పాలంటే గత మంత్ కన్నా ఈ మంత్లో ఎండింగ్ లోపల చాలా అద్భుతంగానే ఉండబోతుంది కానీ 25-26-27 రోజున 20 రోజున ట్రావెలింగ్ అవుతుంటారు ఆ ట్రావెలింగ్ వల్ల కొద్దిగా ఒక్కొక్క కొత్త కొత్త వ్యక్తులతో పాటు పరిచయం అవుతుంటుంది అదే రకంగా ఏదైనా ఇంపార్టెంట్ డిసిజన్ తీసుకోవాలనుకున్న కూడా ఆ రోజు మీ కోసం చాలా అద్భుతంగా ఉండబోతున్నాయి 25-26-27 ఈ 3 రోజుల లోపల 27-28 రోజున యాజ్ ఇట్ ఈస్గా ఉండబోతుంది ఆ రోజు అమావాస్యతో పాటు కొన్ని శుభకార్యాలు ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు దానివల్ల ఏంటంటే ఆ రోజున 27-28 ఈ రోజు లోపల ముఖ్యంగా కొద్దిగా ఇంట్లో కావచ్చు వర్క్ లోపల కావచ్చు కొద్దిగా శత్రువులు పెరుగుతారు ఈ సమయంలో శత్రువులు ఎక్కువ ఉండడం వల్ల కొద్దిగా మీరు ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో అదంతా ముందుకు వెళ్ళి పూర్తిగా అయ్యే అవకాశాలు కనబడట్లేదు దీనివల్ల ఏంటంటే కొద్దిగా మానసిక ప్రశాంతత కోల్పోయే అవకాశాలు ఉండబోతున్నాయి 29 మరియు 30 రోజున ఖచ్చితంగా ధనప్రదం మీకోసం ఉండబోతుంది ధన లాభం ఖచ్చితంగా పొంది తీరుతారు 29 మరియు 30 ఈ 2 రోజుల లోపల ఆర్థిక జీవితంలో ఎవరైతే చాలా కష్టపడుతున్నారో చాలా ట్రై చేస్తున్న వాళ్ళకి బాగుంటుంది అలాగే ఇంకో విషయం ఏంటంటే 27 రోజున కూడా ధనప్రదం కలుగుతుంది 29 మరియు 30 ఈ 2 రోజుల లోపల 31 అంటే గణపతి పండుగ వినాయక చవితి రోజున కూడా సమయం అంతా అనుకూలంగా మీ పక్షాన ఉండదు కానీ మీరు కొద్దిగా హ్యాపీగా ఉన్నలాగా చూపించడానికి చాలా ప్రయత్నిస్తారు కానీ నిజంగా చూసుకున్నట్లయితే మానసిక ఆందోళన ఖచ్చితంగా మీకు వెంటాడుతుంటుంది ఇంకో విషయం ఏంటంటే ఈ ఓవరాల్ కనుక చూసుకున్నట్లయితే ప్రొడక్షన్ టైం మీకోసం చాలా సమయం అనుకూలంగా కనబడుతుంది గతంలో ఏ టైం కోసం అయితే మీరు వెయిట్ చేశారో ఆ సమయం ఇప్పుడు రానే వచ్చింది సమయాన్ని వాడుకోండి ఖచ్చితంగా ఒక ప్రణాళిక ఒక ప్లాన్తో పాటు ముందుకు వెళ్ళండి ఆలోచించకుండా ఇంపార్టెంట్ డిసిజన్స్ తీసుకోకండి ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదువుకోండి బాగుంటారు శ్రీమాత్రి